హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరొక లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఓటీటీ మూవీ రిలీజ్ డేట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. గాలోడు మూవీ మనకు గత శుక్రవారము నవంబర్ 18 థియేటర్లకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి వచ్చిన రివ్యూలు అయితే అన్ని నెగిటివ్ రివ్యూలు, మిక్స్డ్ రివ్యూలే వచ్చింది. సినిమా రిలీజ్ అయిన రోజునైతే మొదటి ఆటకైతే మంచి రెస్పాన్స్ కనిపించింది. రెండో ఆటకు వచ్చేసరికి డల్ అనిపించింది, కానీ సాయంత్రం వచ్చేసరికి ఈవినింగ్ షో, నైట్ షోతో మంచి ఊపు అందుకుంది. ఇక అక్కడి నుంచి శుక్రవారము, శనివారము, ఆదివారము మంచి కలెక్షన్లనే సాధించింది. అసలు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కన్నా మూడో రోజు వచ్చిన కలెక్షన్లే ఎక్కువ ఉండడం గమనార్హం. ఈ సినిమా ఇన్ని కలెక్షన్లు సాధిస్తుంది అంటే ఓన్లీ సుధీర్ వల్లనే ఇన్ని కలెక్షన్లు సాధిస్తుంది ఈ మూవీ. గాలోడు సినిమా రేంజ్కు తగ్గట్టుగానే 2.75 crore బిజినెస్ అయితే చేసింది ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో. ఒక విధంగా గాలోడు సినిమాకు మొదటి రోజు ఊహించినట్లే డీసెంట్ కలెక్షన్లు అందుకుంది. ఇక శనివారం రోజు ఇంకాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి. ఇక ఆదివారమైన మూడవ రోజు గాలోడు సినిమాకు కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పడడం విశేషం. మూడవ రోజు ఈ సినిమా 2 కంటే ఎక్కువగా 1.6 crore గ్రాస్ కలెక్షన్లు అందుకోవడం విశేషం. ఎక్కువగా ఈ మూవీ అయితే మాస్ ఆడియన్స్కి నచ్చింది. అక్కడి నుంచే ఈ మూవీకి అయితే కలెక్షన్లు వస్తున్నాయి. ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే ఒకసారి మొదటి రోజు 1.2 crore గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా 1.14 crore గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక మూడవ రోజు 2 రోజుల కంటే 1.61 crore గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఎక్కువగా. ఇక నాలుగవ రోజు చూసుకున్నట్లయితే ఒక 50% డ్రాప్ కనిపించింది. నాలుగవ రోజు కూడా 84 lakh గ్రాస్ కలెక్షన్లు వచ్చినాయి. దీంతో 4 కలుపుకొని మొత్తంగా వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్లు గ్రాస్ వైజ్గా చూసినట్లయితే 5.9 crore వరకు ఉంది. ఇక షేర్ వైజ్గా చూసినట్లయితే 2.65 crore వరకు ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే 3 crore వరకు షేర్ కలెక్షన్లు సాధించాలి. అంటే ఇంకొక 35 lakh షేర్ సాధిస్తే ఈ మూవీ అయితే క్లీన్ హిట్గా నిలుస్తుంది. మంగళవారము, బుధవారం వచ్చే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది ఈ మూవీ. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులు ఎవరు తీసుకున్నారు అనేది ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే మాత్రం ఆహా వాళ్ళు తీసుకుంటారు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులైతే, ఎందుకంటే సుధీర్ ఆహాలో ఒక షో కూడా చేస్తున్నాడు కాబట్టి ఆహా వాళ్ళు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు. ఒకవేళ గాలోడు మూవీని ఆహా వాళ్ళు తీసుకున్నట్లయితే ఆహా ఓటీటీలో December 1st కానీ December 2nd కానీ ఈ రెండింట్లో ఒక వారం అయితే తప్పకుండా స్ట్రీమింగ్ పెడతారు. ఒకవేళ వేరే ఓటీటీ వాళ్ళు తీసుకున్నట్లయితే మరి చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. నాకు తెలిసినంత వరకు అయితే ఆహాలోనే వచ్చేస్తుంది ఈ మూవీ. సో ఫ్రెండ్స్, ఇది గాలోడు మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.